తెలంగాణ రాష్ట్ర సమితి ఉస్నాబాద్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ చోటు దక్కింది కొద్దిసేపటి క్రితమే. సో రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ప్రకటించినటువంటి 105 మంది పేర్లలో సతీష్ బాబు గారి పేరు కూడా ఉన్నది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇంతవరకు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, ఏ హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారో వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బీయింగ్ ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆల్రెడీ యూ గాట్ దట్. సో ఎట్లా ముందుకు వెళ్తారు మీ ద్వారా? మేము కూడా గౌరవ అధ్యక్షులు అధ్యక్షుడు మా అధ్యక్షులైన కేసీఆర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఒక అవకాశం ఇచ్చింది ఇదివరకు, ఆ అవకాశం లోపల ప్రజలకు కోరుకునే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు కావాలనుకున్నారో, సాగునీరు తాగునీరు కావాలని చెప్పి అనుకున్నారో, ఆ విధంగా ఈ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు దాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకొని ఈ విషయాలను కూడా చెప్పడం ద్వారా మాకు చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ గౌరవేలి ప్రాజెక్ట్ కానివ్వండి, అదేవిధంగా శనిగారం ప్రాజెక్ట్ కానివ్వండి, సింగరాయ ప్రాజెక్టు, అదేవిధంగా ధర్మసాగరం నుంచి వెళ్ళి నార్త్ కెనాల్ రావడము, కాకతీయ కాలువ సామర్థ్యం పెంచుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ 165,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం మన నియోజకవర్గంలో ఇప్పుడు ఉంది. కాబట్టి ఆ విధంగా వారికి అయితే మనం హామీ పోయినసారి ఇచ్చినాము, అవన్నీ కూడా దరిదాపు 80-90% వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అవి ఇంకొక 1-2 రోజులపడి కంప్లీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. తప్పకుండా అవన్నీ నెరవేరినట్టే అని మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మీకు ఎవరు ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉండేటువంటి అవకాశం? లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు. ఈసారి మాకు సిపిఐ ఉంది ఇక్కడ, కాంగ్రెస్ ఉంది ఇక్కడ. సో వాళ్ళిద్దరు అలయన్స్ అవుతారా, ఇండివిజువల్గా కొట్లాడతారా మాకు తెలియదు కదా. అసంగతి వాళ్ళ పార్టీలకు సంబంధించింది. ఎవరైనా ప్రత్యర్థి మేము పోటీలో ఉండదు, పోటీలో ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆశీర్వాద సభ పేరుతో ఉస్నాబాద్లోనే తొలి సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా భావిస్తున్నారు? ప్రప్రథమంగా మాకు ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఈ ఆశీర్వాద సభ మొదటి సభ ఇక్కడ పెట్టడానికి మాకు అవకాశం ఇచ్చిన మా నేతకు మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. నా తరఫు నుంచి నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి తెలియజేస్తున్నాం. మేము పోయినసారి కూడా 2014-17 ఏప్రిల్ రోజు ఇక్కడనే మొదటి సభ జరిగింది, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్లో కూడా. ఇప్పుడు కూడా మొదటి సభ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి 100% ఏదైతే మా అధ్యక్షులు వాళ్ళు అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ మా అధ్యక్షులు అవుతారని చెప్పి కేసీఆర్ గారు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎంతమంది సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఆశీర్వాద సభ ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ఏంటి దీని యొక్క ఎజెండా? ఈ ఆశీర్వాద సభ అనేది 2:00 మధ్యాహ్నం 2:00 ప్రారంభం కాబోతున్నది. పబ్లిక్ అంటారా, మాకు నిన్నటిదాకా అంచనా 50,000 పైన వస్తారని చెప్పి అంచనా వస్తుంది. కానీ ఇవాళ చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనబడుతుంది. ఊరు ఊరు కూడా కదిలి వచ్చే అవకాశం కనబడుతుంది. తప్పకుండా చాలా గొప్పగా విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ దఫా ఎన్నికల్లో ఏ ఏజెండాతో మీరు ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి? ఇంకా చాలా ఉందండి. ఇదంతా కూడా ఎరుకబడ్డ ప్రాంతం ఇది. అసలు మొదటి నుంచి కూడా దీన్ని ఈ డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. కరీంనగర్ జిల్లాలో ఇది ఉన్నా కానీ కరీంనగర్ జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతం ఏదంటే మా ఉస్నాబాదే ఉండదు. ఇక్కడ మా కనెక్టివిటీ రోడ్స్ లేవు, ఇక్కడ డ్రైనేజెస్ లేవు, ఊర్లలో ప్రాపర్ సిస్టమ్స్ అన్నీ లేవు. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఇంకా అభివృద్ధి చేసుకునే అవసరం మాకున్నది. తప్పకుండా ఇవన్నీ కూడా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో గ్రామీణ ప్రాంతం లోపల ఏదైతే కోరుకుంటున్నారో ప్రత్యేకంగా రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా మన కనెక్టివిటీ రోడ్స్ కానీ అదే పిఆర్ రోడ్స్ కానీ ఇవన్నీ ఇంకా చాలా కోరుకుంటున్నారు. ఇంకా ప్లస్ వాటర్ ఫెసిలిటీ అయితే ఆల్రెడీ మాకు వచ్చింది. ఇప్పుడు దీంతోపాటు ఫర్దర్ డెవలప్మెంట్ కనెక్టివిటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా మాకు ఉంటాయి చాలా వాటికి. ఇంకా ఇవన్నీ కూడా మేము మెల్లమెల్లగా ఒకసారి నీళ్లు వచ్చినాయంటే ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి తన పేరును ప్రకటించినప్పట్ల కృతజ్ఞత తెలుపుతున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ముందున్నాము. అలాగే మౌలిక సదుపాయాలు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఉస్నాబాద్ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కృతకృతులయ్యారు. ఎవరు పోటీలో ఉన్నా కానీ బరిలో ఉంటాము, మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి విజయకేతనం ఎగరవేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే సభ సైతం గ్రాండ్ సక్సెస్గా కొనసాగుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ రాజేంద్రతో చంద్రశేఖర్, TV99, ఉస్నాబాద్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.